గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో కేటీఆర్ నొచ్చుచుకున్నారా తాను తిట్టిపోసిన పార్టీ మద్దతు తీసుకోవడమే కేటీఆర్ నీరాజ్ కారణమా కేసీఆర్ నిర్ణయంతో నొచ్చుకున్న కేటీఆర్ కొన్ని గంటల పాటు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారా కేటీఆర్ నైరసాన్యాకి కారణాలేంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందుండి నడిపించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మేయర్ ఎన్నిక సమయంలో కనిపించకుండా పోయారు తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో సమావేశమై సీల్డ్ కవర్లో ఉన్న పేర్లకు మద్దతు ప్రకటించాలని కార్పొరేటర్లకు సూచించారు మేయర్ డిప్యూటీ మేయర్ ఆశించిన కార్పొరేటర్లు ఎవరు నిరాశ చెందవద్దని భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయని భరోసా కల్పించారు అనంతరం కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్న తరువాత జరిగిన పరిణామాలతో కేటీఆర్ కలత చెందారు మేయర్ ఎన్నిక కోసం అనవసరంగా మజ్లీస్ మద్దతు తీసుకోవడం పట్ల కేటీఆర్ అసంతృప్తిగా ఉన్నారు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ట్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు కేటీఆర్ మజ్లిస్ మద్దతు లేకుండానే గ్రేటర్ ఎన్నికలను ఏకపక్షంగా గెలుస్తామని తో సహా ఎవరి మద్దతు లేకుండానే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు ఒకానొక దశలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని పిచ్చివాడితో పోల్చారు అలాంటిది తనకు తెలియకుండానే మజ్లిస్ మద్దతును కేసీఆర్ కూడగట్టారని కేటీఆర్ భావిస్తున్నారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మజ్లిస్ చేతులు ఎత్తి మద్దతు ప్రకటించడంతో కేటీఆర్ షాక్ కు గురయ్యారు తాను అనుకున్న స్క్రిప్టు మారడంతో తీవ్ర నిరాశకు లోనైన కేటీఆర్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది తెలంగాణ భవన్ నుంచి అధికార నివాసారమైన ప్రగతి భవన్కు కాకుండా బంజారా హిల్స్లోని ఓ ప్రైవేట్ రెసిడెన్సీకి వెళ్లారు అక్కడ తన కాన్వాయిని వ్యక్తిగత సిబ్బందిని వదిలి ప్రైవేట్ వాహనంలో ఎక్కడికో వెళ్లారు ఆయన ఎక్కడికి వెళ్లారన్న సంగతి పార్టీ నేతలకు వ్యక్తిగత సిబ్బందికి సైతం తెలియలేదు మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలు గెలిచామన్న సంబరంతో ఎమ్మెల్సీ కవితతో సహా పార్టీ నేతలంతా గన్ పార్క్లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తే అక్కడికి కేటీఆర్ రాలేదు ఫోన్లో సైతం కేటీఆర్ అందుబాటులోకి రాలేదు దీంతో పార్టీ నేతలంతా హైరాణ పడ్డారు అయితే తన అసంతృప్తిని తెలియచెప్పేందుకే కేటీఆర్ ఇలా చేశారని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతుంటే వ్యక్తిగత పనులు చూసుకునేందుకు కేటీఆర్ వెళ్లారు తప్పితే ఇలాంటి అసంతృప్తికి కేటీఆర్ గురి కాలేదని ఆయన సన్నిహితులు కవర్ చేసే ప్రయత్నం చేశారు